హాయ్ అండి వెల్కమ్ టు కిరణ్ మే హోమ్ కుకింగ్ ఈరోజు నేను మీ అందరికీ రెస్టారెంట్లో చేసే టేస్ట్తో ఇంట్లోనే సింపుల్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం రైస్ని ఈ విధంగా పొడి కుక్ చేసుకోవాలి మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేస్తే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ పన్నీర్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ గోబీ అలాగే క్యారెట్ని కూడా ఈ విధంగానే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ మనం సోయా సాస్ వెనిగర్ అలాగే జింజర్ గార్లిక్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకొని ముందు దీనిలో ఒక హాఫ్ స్పూన్ వరకు కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకొని దీనిలో పన్నీర్ ముక్కలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్కి మనకి చాలా టేస్ట్గా వస్తుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ముక్కల్ని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే గోబీ ముక్కల్ని కూడా వేసుకొని కొంచెంసేపు వరకు కుక్ చేసుకోవాలి ఇవి ఓవర్గా కుక్ అవన అవసరం లేదండి లైట్గా మనకి కుక్ అయితే సరిపోతుంది అప్పుడు మనకి తినేటప్పుడు క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొంచెం సగం వరకు వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా కొంచెంసేపు వరకు ఒక టూ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేస్తూ నెక్స్ట్ ఇవన్నీ కుక్ అయిన తర్వాత దీనిలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ విరిగిపోకుండా జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అంతా వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి కలిసేలాగా రైస్ అంతా కూడా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో మనం సోయా సాస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను డార్క్ సోయా సాస్ అనేది యాడ్ చేస్తున్నానండి మీరు లైట్ సోయా సాస్ కూడా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీనిలో ఒక వన్ స్పూన్ వరకు వెనిగర్ అనేది యూస్ చేసుకొని యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి రైస్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక వన్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను దీనిలో మీరు వైట్ పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి సో ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చివరికి పన్నీర్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని మళ్ళీ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకి ఎంతో సింపుల్గా చేసుకునే పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూశారు కదండి చాలా సింపుల్ గా అలాగే టేస్టీగా రెస్టారెంట్లో చేసే టేస్ట్తోనే ఇంట్లోనే మనం ఈజీగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్